Express, an international courier service. ఆ సినీతార ఎవరో కాదు, దక్షిణాది సినీ పరిశ్రమలో కన్నడ మరియు తెలుగు సినిమాల్లో అలా మొదలైంది. తీన్మార్, ఒంగోలు గిత్త, మిస్టర్ నూకయ్య వంటి సినిమాలలో మాత్రమే కాకుండా ఇంకా చాలా సినిమాలలో నటించి తన అందచందాలతో అభిమానుల నుండి మెప్పు పొందిన సినిమా హీరోయిన్ కృతి కర్బందా. ఇటీవలే తను ఓ బాలీవుడ్ చిత్రం గెస్ట్ ఇన్ లండన్ షూటింగ్ కోసమై లండన్ వెళ్ళింది. ఈ చిత్రంలో ప్యార్ కా పుచ్నామా ఫేమ్ కార్తీక్ ఆర్య నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న పరేష్ రావల్, వీళ్ళ షూటింగ్ స్పాట్ కి దగ్గర్లో ఒక పవిత్ర గురుద్వారా ఉందని, చాలా బాగుంటుందని కృతి మరియు కార్తీక్ లకు వివరించారు. ఈ విషయం అందరికీ చెప్పగానే మొత్తం చిత్ర బృందం ఆ గురుద్వారాకి బయలుదేరింది. అందరూ కూడా భక్తితో దర్శనం చేసుకున్నారు. అయితే చిత్ర హీరో కార్తీక్ ఆర్య మరియు హీరోయిన్ కృతి మాత్రం దైవభక్తితో వాళ్ల సేవా దృక్పథాన్ని చూపి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆలయంలోని ఫ్లోర్లు శుభ్రపరుస్తూ, ప్రసాదాన్ని పంచిపెడుతూ ఆలయ సేవలో భక్తితో పాల్గొన్నారు. వారి యొక్క నిరాడంబరతను మరియు ఆధ్యాత్మిక భావనను చూసి ఆ సినిమా దర్శకుడు అశ్విన్ ధీర్ ఆకర్షితుడయ్యాడు. వెంటనే ఆ దృశ్యాలను తన కెమెరాలో బంధించాడు. ఇప్పుడు ఈ నిజ దృశ్యాలను కూడా సినిమాలో ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నాడట. ఈ గెస్ట్ ఇన్ లండన్ సినిమా కథ ఇద్దరు యువజంట మధ్య సహజీవనంను, వారు ఎదుర్కొన్న సంఘటనలను గురించి ఉంటుంది అన్నారు. ఈ చిత్రం అతిథి తుమ్ కబ్జా ఓ సినిమా సీక్వెల్ గా ఉంటుంది అని కూడా కథనాలు.